హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక మనం తను కొత్తగా స్టార్ట్ చేయబోతున్న బిజినెస్కి పూజ చేస్తూ ఉంటారు ఆఫీస్లో రాజేశ్వరి ఇంకా కృష్ణ ఇద్దరు మనో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లాలని చెప్పి పూజలు చేస్తూ ఉంటారు ఇక కార్యక్రమానికి ఎంతోమంది బిజినెస్ మెన్లను కూడా ఇన్వైట్ చేస్తాడు మను చాలా బాగా జరుగుతూ ఉంటుంది ఇక కార్యక్రమానికి లీలావతి కుటుంబం కూడా అక్కడికి వస్తుంది లీలావతికి మనసులో బాధ ఉన్న మనో ఇక రాజేశ్వరి మా కుటుంబంతో కలిసి లేరు అన్న బాధ ఉంటుంది కానీ మరో పక్కన మనం ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ఆవిడ కూడా కోరుకుంటుంది ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాసి హర్ష వాళ్ళ నాన్నగారు ఇంకా అలాగే కొంతమంది బిజినెస్ మ్యాన్లు అందరూ కలిసి మీటింగ్ స్టార్ట్ చేస్తారు ఆ మీటింగ్లో హారిక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఇంతలోపు హర్ష వాళ్ళ నాన్నగారు ఇలా అంటారు అమ్మ రాజీ ఇప్పుడు మీటింగ్ మీటింగ్కి చాలా పెద్ద మేడం వస్తున్నారు పెద్ద మేడం అంటే ఆవిడ వయసులో పెద్ద మేడం అని అర్థం కాదు మన కంపెనీకి మెటీరియల్ సప్లై చేస్తున్నారు కదా వాళ్ళు ఆ మెటీరియల్ మనకి కానీ ఒక్క క్షణం లేటుగా వచ్చినా మన బిజినెస్ ఎంతో లాస్ అవుతుంది అలాంటి వాళ్ళతో మనం ఎంతో చక్కగా ఉండాలి అని అంటూ ఉంటే అదేంటి మామయ్య గారు ఆ మెటీరియల్ ఇంక ఎవరి దగ్గర దొరకదా ఏంటి అని అంటే ఖచ్చితంగా దొరకదమ్మా వేరే వాళ్ళ దగ్గర ఆ మెటీరియల్ తీసుకోవాలని అనుకున్న మెటీరియల్ బాగోదు సమయానికి వాళ్ళు ఇవ్వరు పైగా మెటీరియల్ కూడా వీళ్ళకంటే డబుల్ రేటు అందుకనే అన్ని విధాలుగా ఇప్పుడు రాబోయే హారిక మేడం వాళ్ళ దగ్గరే మెటీరియల్ మనం తీసుకుంటే మనకి లాభం లేదంటే చాలా నష్టం అని అంటే మామిగారు ఇప్పుడు రాబోయే మేడం పేరు హారికనా అని అడుగుతుంది ఆ అవును ఆవిడ పేరు హారిక చూడటానికి ఆవిడ వయసులో అయినా వ్యాపారంలో దిట్ట పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలే ఈవిడ దగ్గర గజగజ వణికిపోతాయి ఆవిడ దృష్టిలో మనం పడాలి పడాలి అంటే మనం ఆవిడ దగ్గర మనది చిన్న పొరపాటు కూడా ఉండకూడదు చాలా జాగ్రత్తగా ఉండండి అర్థమైందా అని చెప్పి రాజీ రాశికి ఇంకా హర్ష ఇద్దరికీ చెప్తుంది అలాగే మావి ఆవిడ దగ్గర నేను చాలా ఇదిగా ఉంటాను మనం మనల్ని ఆకర్షించేలాగా నేను చేస్తాను మెటీరియల్ ఇంతమంది బిజినెస్ మెన్లని కాదని మనకి సప్లై చేసేలాగా నేను చేస్తాను అని చెప్పి అంటుంది ఇలా ఉండాలి రాసి అంటే అని అంటా ఉంటాడు ఇక హర్ష ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన హారిక కారు దిగి లోపలికి వస్తూ ఉంటుంది ఇంకో పక్కన ఎంత మర్చిపోదామనుకున్నా రాసి చేసిన గలాటనే గుర్తొస్తూ ఉంటుంది నన్ను ఎంత ఇన్సల్ట్ చేసింది సారీ చెప్పినా కూడా తను కనీసం క్షమించలేదు సారీ అన్న పదానికే అర్థమే తనకి తెలియదనుకుంటా ఒక పెద్ద పొగరు పోతు నేను ఈరోజు కాన్సన్ట్రేషన్ కూడా తన వల్ల చేయలేకపోతున్నాను తను నా వైపు తప్పు ఉంది కాబట్టే ఊరుకున్నాను ఇంకోసారి నాకు రోడ్డు మీద తను కనపడాలి నేను కూడా తనకి అదే రేంజ్లో వార్నింగ్ ఇస్తాను నా డ్రైవర్ మీదే చేయి చేసుకుంది అంటే ఇండైరెక్ట్గా నా మీద తను చెయ్యి చేసుకున్నట్టే నాతో కూడా అదే మాట అన్నది కదా ఈసారి నీ వంటి మీద దెబ్బ పడుతుంది అని నా మీద చెయ్యి కూడా ఎత్తబోయింది ఆ పొగరుపోతూ ఈసారి కనపండి అని అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఆఫీస్లో కొంతమంది ఇలా చెప్పుకుంటూ ఉంటారు ఏమని అంటే మేడం గారు చాలా బాగున్నారు ఎంత బాగున్నారో నిజంగా నడిచి వస్తుంటే ఏదో పెద్ద హీరోయినే వస్తున్నట్టు ఉంది చాలా అందంగా ఉంది రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు హర్ష వింటాడు అవునా మేడం అంత బాగుంటారా డాడీ ఏమో ఏజ్ కూడా చిన్నదే అని చెప్పారు వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు కనీసం వీళ్ళ ఏజ్గైనా తన కోసం మాట్లాడుకోకుండా ఉండాలి వీళ్ళంతా పెద్ద బిజినెస్ మెన్లు కానీ ఆవిడని చూసి ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అంత అందంగా ఉంటుందా రాసినే కదా అందగత్తి రాసి కంటే అందంగా ఉన్న అమ్మాయి ఉందా అని అనుకుంటూ ఒక్కసారి తనని చూడాలి నిజంగా రాసి కంటే అందంగా ఉందేమో అని మన్ హర్ష అనుకుంటూ ఉంటాడు ఇక తొంగి తొంగి అలాగే చూస్తూ ఉంటాడు కానీ హారిక కనిపించి కనిపించకుండా వస్తూ ఉంటుంది ఇంకా తర్వాత రాస్ హారిక హర్షకి కనిపిస్తుంది పూర్తిగా ఇక హారికని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు నిజంగానే మేడం చాలా అందంగా ఉన్నారు రాశి కంటే అందంగానే ఉన్నారు ఇంత చిన్నవిడ ఇంత పెద్ద బిజినెస్ని ఎలా చేస్తుంది ఇంతమంది ఆవిడ కోసం ఎదురు చూడడం అంటే అది మామూలు విషయం కాదు రాశినే గొప్ప అనుకున్నాను కానీ రాశి కంటే గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని మనసులోనే అనుకుంటూ తనని చూస్తూ ఉంటాడు ఏంటి హర్ష గారు ఎందాకటి నుంచి ఎటో చూస్తున్నారు ఏమైంది మీకు మీ మనసు ఇటు లేనట్టు ఉంది కదా అని అంటూ ఉంటే అది రాశి అదేమీ కాదు అని అంటాడు లేదు ఏదో ఉంది అని చెప్పి తను కూడా అటువైపు చూస్తుంది ఇక చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎదురుగా హారిక నడుచుకుంటూ వస్తుంది హారికని చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది రాసి ఏంటి రాసి అంత కళ్ళు పెద్దవి చేశావు నిజంగానే మేడం అదుర్సు కదా అని హర్ష ఆట పట్టిస్తూ ఉంటాడు కానీ ఆ మాటలేవీ వినిపించుకోదు రోడ్డు మీద జరిగిన గొడవే గుర్తు చేసుకుంటు ఉంటుంది రాసి ఓ షిట్ ఈవిడా మేడం అంటే ఈవిడ గురించేనా మామయ్య గారు ఇప్పటి వరకు చెప్పింది ఫస్ట్ సారీ ఈవిడతో నాకు చాలా పెద్ద గొడవే జరిగింది ఇప్పుడు ఎలా ఖచ్చితంగా మేము కానీ ఇక్కడ ఉన్నాము అని తెలిస్తే మాకు ఆ మెటీరియల్ రాకుండా చేస్తుంది ఆవిడ తలుచుకుంటే మాకు ఎంతో లాస్ కూడా చేస్తుంది ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే బాగుండు కనీసం మామయ్య గారిని హర్షని చూసి ఎప్పట్లాగే వాళ్ళ బిజినెస్ కంటిన్యూ చేస్తుంది నన్ను చూసింది అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ఘోరమే జరుగుతుంది ఇప్పుడు ఎలా ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం కూడా లేదు ఆవిడతో నేను మాట్లాడాల్సిన విషయం కూడా ఉందని మామయ్య గారు చెప్పారు అసలేముందన్నారు ఆవిడ దృష్టిలో చిన్న తప్పు కూడా మన వైపు కనబడకుండా మనం ఉండాలి అని అన్నారు కానీ చిన్న తప్పు కాదు కొండంత తప్పే చేశాను ఆవిడ సారీ చెప్పినా వినకుండా చెడమడ తిట్టేశాను పైగా కార్ డ్రైవర్ మీద చెయ్యి కూడా చేసుకున్నాను ఇప్పుడు ఎలా ఏం చేయాలి భగవంతుడా అని అనుకుంటూ అయోమయంతో చాలా టెన్షన్గా ఉంటుంది రాశి ఇక రాశిని హారిక కూడా చూసి షాక్ అవుతుంది ఇదేంటి ఈ మీటింగ్లో ఈ పొగరుబోతు ఉంది ఈ పొగరుపోతు మళ్ళీ కనిపిస్తే బాగా నేను కూడా నా రేంజ్లో గడ్డి పెడదామనుకున్నాను కానీ ఎంత త్వరగా దొరుకుతుందని అనుకోలేదు అని అనుకుంటూ దగ్గరికి వస్తుంది అందరూ హారికని చూసి లేచి నిలబడతారు వాళ్ళందరినీ కూర్చోండి అన్నట్టు సైగ చేస్తుంది నా కోసం అందరూ వెయిట్ చేశారు చాలాసేపు సారీ అండి ఒక పొగరు రోడ్డు మీద కనిపించింది ఆ పొగరుబొతు వల్లే నాకు లేట్ అయింది లేట్ అయినందుకు నేను చింతిస్తున్నాను నన్ను క్షమించండి అని అందరినీ అడుగుతుంది అయ్యో మేడం మీరు మమ్మల్ని సారీ అడగడం ఏంటి మీకోసం గంట ఏంటి రోజులు తరబడి వెయిట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటిది మీరు మమ్మల్ని ఎన్నుకొని మాతో మీటింగ్ మీరు పెట్టారు అలాంటప్పుడు మేమే మీకు సారీ చెప్పాలి కానీ మీరు మాకు సారీ చెప్పడం ఏంటి అయినా మీకు రోడ్డు మీద కనబడిన పొగరబోతు ఎవరు ఆవిడకి మీరేంజ్ తెలియక మీతో గొడవ పడినట్టున్నారు అని అంటూ ఉంటారు అవునవును నేనేంటో తెలియక చాలా పిచ్చి పిచ్చిగానే మాట్లాడారు అని రాశి వైపు నుండి చూ చూస్తూ అంటూ ఉంటుంది ఇక హారిక అందరూ వాళ్ళక వాళ్ళందరూ కూడా పరిచయం చేసుకుంటూ ఉంటారు ఇక రాశి కూడా అలాగే చూస్తూ భయం భయంగా ఉంటుంది హర్ష ముందుగానే చాలా చేయిచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నా పేరు హర్ష అని పరిచయం చేసుకుంటాడు ఆ తరువాత రాసి వంతు వస్తుంది రాసి అలాగే చేయవకుండా భయంగా నుంచుంటుంది ఏంటి ఈవిడకి మాటలు రావా ఎవరు ఈవిడ అని అంటుంది రాసి ఆవిడ నిలబడింది నువ్వేంటి మౌనంగా ఉన్నావు షేక్ హ్యాండ్ ఇవ్వు అని హర్ష చెప్తూ ఉంటాడు ఏంటి హర్ష గారు ఆవిడ మీ వైఫా అని అంటుంది అవును అని చెప్పి ఏదో టెన్షన్లో ఉండి అని కవర్ చేసుకుంటూ ఉంటాడు ఇక తర్వాత రాసి కూడా నా పేరు రాసి అని తను పరిచయం చేసుకుంటుంది ఇక హారిక బుక్లో ఏదో రాస్తూ ఉండగా పొరపాటున తన చేతిలో ఉన్న పెన్ను కింద పడిపోతుంది వెంటనే హర్ష పెన్ను తీసి మేడం మీ పెన్ను కింద పడిపోయింది అని చెప్పి ఎంతో పెద్ద సహాయం చేసినట్టు ఆ పెన్ను ఇస్తాడు థ్యాంక్స్ అని చెబుతుంది అదంతా కూడా రాసి గమనిస్తూనే ఉంటుంది ఏంటి హర్ష గారు గుడ్లప్పగించి తనవైపు చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మీటింగ్ జరిగిపోయినాక అందరూ బయటికి వెళ్తూ ఉంటారు ఆ తర్వాత రాశిని చీటిక వేసి పిలుస్తుంది హారిక ఇక వెనక్కి తిరిగి చూస్తుంది నువ్వు రోడ్డు మీద అంత గొడవ చేసిన మీటింగ్లో నిన్ను ఏమి అనకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా నువ్వు గడ్డి తిన్నట్టు నేను తినను రోడ్డు మీద నాది చిన్న తప్పు దొరికిందని నన్ను అందరి ముందు అవమానించావు నీది కూడా తప్పు అనేది దొరుకుతుంది కదా అప్పుడు నిన్ను అందరి ముందు బిజినెస్ మ్యాన్లు అందరి ముందు నేను నిన్ను ఘోరంగా అవమానిస్తాను ఎదురు చూస్తూ ఉండు నా చేతిలో నువ్వు ఘోరమైన అవమానాన్ని రుచి చూడడానికి నువ్వు హారికతో పెట్టుకున్నావు మంచిగా ఉంటే నా చేతిలో అవమానాన్ని రుచి చూడటానికి సిద్ధంగా ఉండు నిన్ను ఎలా దెబ్బ కొడతానో నాకే తెలియదు నీకు కూడా తెలియదు నువ్వు నీ పొగరు మొత్తం అణిగిపోయేలాగా చేస్తాను నీ భర్త హర్షని కూడా నిన్ను అసహించుకునేలాగా చేస్తాను అందరి ముందు ఈ హారికనే నువ్వు అవమానిస్తావా నేనంటే ఏంటో నీకు పూర్తిగా తెలియదు సంస్కారం లేని మనిషివి సారీ చెప్పినా కూడా నువ్వు లెక్క చేయలేదంటే నీ క్యారెక్టర్ అంటే ఏంటో నేను అప్పుడే ఊహించాను కానీ ఎంత త్వరగా నువ్వు దొరుకుతావని అస్సలు నిన్ను ఊహించలేదు చూసుకో నిన్ను ఎలా దెబ్బ కొడతానో అంతు కూడా చిక్కదు నీకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక తను వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన దగ్గర నుండి భరించలేకపోతుంది రాసి ఏంటి పోయిపోయి ఈవిడతోనే నేను పెట్టుకోవాలా అసలు ఎందుకు ఆవిడతో నాకు శత్రుత్వం కలిగింది మావి గారు చెప్పినట్టు తన దగ్గర ఏ చిన్న ఇబ్బంది కలగకూడదంటే అలాంటిది ఎంతో పెద్ద అగాధమే మా ఇద్దరి మధ్య ఏర్పడింది నాకే ఛాలెంజ్ చేస్తుంది అని కాస్త భయపడుతుంది మళ్ళీ ఆ తర్వాత వెంటనే కోలుకుంటూ మనోభావనే నా తెలివితేటలతో నేను బోల్తా కొట్టించాను మనోభావని రూపురేఖ లేకుండా చేసేశాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా ఆఫీస్లో నుండి బయటకు వెళ్ళిపోయేలాగా చేశాను ఆఫ్టర్ ఆల్ ఈ హారిక ఎంత అవసరమైతే బ్రతిమల్తాను అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాను నా గురించి హారికకి తెలియదేమో నాకు నా భర్తకి దూరం పెంచుతుందా దాని మోహం తలలో వెంట్రుక కూడా పీకలేదు అని రాసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోపు హర్ష ఇక హర్ష హర్ష వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా మనం ఈరోజు కొత్తగా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కదా ఓపెనింగ్ మనల్ని రమ్మని మరీ మరీ చెప్పాడు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు కూడా ప్రయాణం అవుతారు వాళ్ళతో పాటు రాశి కూడా వస్తుంది వచ్చిన తర్వాత అక్కడ జరగవు జరిగిన కార్యక్రమాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోబాబా గారు ఇంత రేంజ్లో పెడతారని అస్సలు అనుకోలేదు డబ్బు లేదు కదా డబ్బు కూడా ఏ బ్యాంకు ఇవ్వలేదు కదా అనుకున్నాను కానీ ఏ బ్యాంకు భారీ మొత్తంలోనే ఇచ్చినట్టున్నారు అందుకనే ఓపెనింగే ఇంత బాగా జరుగుతుంది ముందే ఇలా ఉంది అంటే ఇక తర్వాత తర్వాత ఏ రేంజ్లో ఉంటుందో కూడా అర్థమవుతుంది కానీ ఏదో ఒకటి చెయ్యాలి మనోభవని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది ఏదో ఒకటి దొరుకుతుందిలే ఏదో ఒక అవకాశం దొరికిందాన్ని అస్సలు వదులుకోను అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోపు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ మనో ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మనుగరు ఇక నుండి మేము కూడా మీతోనే కలిసి పనిచేస్తాము మీ గురించి మాకు బాగా తెలుసు మీరు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది లక్ష్మీదేవి కూర్చుంటుంది ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా కావాల్సింది కూడా అదే కదా పైగా మీ చెయ్యి చాలా మంచిది మీ చేతితో ఏ బిజినెస్ చేసినా కూడా అది ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అని అందరూ పొగుడుతూ ఉంటారు ఇక లీలావతి కూడా నిజమే వాళ్ళు చెప్పిందంతా నిజమే మానవ కల్మషం లేనివాడు కష్టపడే తత్వం నీతి నిజాయితీ కలవాడు అందుకని వాడు ఏది చేసినా ఎంతో అద్భుతంగా ఉంటుంది హర్ష అలా కాదు హర్షకి అమాయకత్వం ఉంది ఎవరు ఏది చెప్పినా ఇట్టే నమ్మేస్తాడు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేడు ఇంతకాలం మనో హర్షని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు వేరువేరుగా ఉన్నారు ఏం జరుగుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రాసి అందరినీ ఒక కంట కనిపెడుతుంది ఒక ఎంప్లాయీని గుర్తుపడుతుంది ఇంతకుముందు జాబ్ కోసం ఈయన మా ఆఫీస్కి వచ్చాడు కదా అని అనుకుంటుంది ఇంకే అతన్ని నేను ఇక్కడ వాడేస్తాను అని అనుకుంటూ పక్కకి పిలుస్తుంది పిలిచి ఒకసారి నువ్వు మా కంపెనీకి జాబ్ కోసం వచ్చావు కదా అని అంటే వచ్చాను మేడం కానీ జాబ్ లేదన్నారు కానీ మనుగారు నాకు పిలిచి మరీ జాబ్ ఇచ్చారు శాలరీ కూడా ఎక్కువగానే ఇస్తున్నారు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటాడు మీకు మనోగర్కి చాలా తేడా ఉంది ఆయన నాకు మంచి జాబ్ ఇచ్చారు అని సంతోషపడిపోతూ ఉంటే ఆయన శాలరీ ఎంత ఇస్తానన్నారు అని అడుగుతుంది ఇక ఇంత ఇస్తాడు అని ఒక ఫిగర్ చెప్తే దానికి డబల్ నేను ఇస్తాను నేను చెప్పిన పని నువ్వు చేస్తే చాలు నీకున్న ఆర్థిక సమస్యలన్నీ నేను తొలగించి తొందరలో నువ్వు కోటీశ్వరుడివి అయిపోయేలా నేను చేస్తాను అని అంటే నిజమా మేడం నేనేం చెయ్యాలి అని అడుగుతాడు ఏమీ లేదు ఇక్కడ జరిగే విషయాలన్నీ నాకు ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్టు ప్రతిరోజు చెబితే చాలు ఇక నీకు డబ్బే డబ్బు అని అంటే అలా మీకు చెప్తే ఏమొస్తుంది మీకు అని అంటే మాకేమొస్తుందో అన్నది పక్కన పెట్టు నీకు డబ్బు వస్తుంది కదా నీకు డబ్బు కావాలా నేను చెప్పే సమాధానం కావాలా అని అంటే మేడం మేడం నాకు డబ్బే కావాలి అని అంటు అంటూ ఉంటాడు అలాగైతే కామ్ కానీ నేను చెప్పిన పని నువ్వు చేయు ఇక్కడ ఏం జరుగుతుందో అదంతా నాకు పాస్ చేయి ఏ ఒక్కరోజు మిస్ కాకూడదు అని చెప్తుంది అలాగే మేడం అని అంటాడు ఇక చెక్కు రాసి తన చేతికి ఇవ్వబోతూ ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నదంతా కూడా అక్కడే ఉన్న వర్షని వింటుంది ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందు నుంచే నాకు అనుమానం ఈ రాశి ఎక్కడ ఉంటే అక్కడ నష్టం అక్కడ దరిద్రం అసలు అక్కడ కలిసికట్టుగా ఉన్న కుటుంబాలు కూడా విడిపోతాయి అంత దారుణం అలాంటి రాశిని ఒక కన్నేసి ఉంచాను కాబట్టే తన కపటబుద్ధి తెలిసింది మనో అన్నయ్యని మళ్ళీ మోసం చేద్దామనుకుంటుంది ఇప్పటి వరకు తను చేసిన అన్యాయం మోసం సరిపోదా అన్నయ్యని ఎంత దారుణంగా అందరి ముందు అవమానించింది సరిపోలేదా ఇంకా ఇక్కడ కూడా నా అన్నయ్యని నష్టపరచాలని చూస్తుందా అని అంటూ వెంటనే లోపలికి వెళ్ళి మనోని పిలుచుకొని వస్తుంది అన్నయ్య అర్జెంటుగా నువ్వురా నీ కళ్ళతోనే నువ్వు చేసి చూసి అప్పుడు వాళ్ళని నమ్మచ్చో నమ్మకూడదో నువ్వే తెలుసుకుందువురా అని చెప్పి రాసి నిజస్వరూపాన్ని కళ్ళారా చూపిస్తుంది అదంతా చూసిన మనో షాక్ అవుతాడు రాసి ఎంత ద్రోహం చేస్తుందా నా దగ్గరే పనిచేస్తున్న ఎంప్లాయీని కొనేసి నన్నే ఇబ్బందులు పలు చేస్తుందా రాశి ఇంతకాలం హర్ష మొహం చూసి నిన్ను నేను వదిలేస్తున్నాను ఆ రోజు కూడా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చిన రోజు కూడా నువ్వే ఏదో పని కట్టుకొని చేశావు నువ్వు చేయడం వల్లే ఆ రోజు కృష్ణ దగ్గర నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది అలా జరిగేలా చేసింది నువ్వేనని నాకు అర్థమైంది ఇప్పటి వరకు నువ్వు నాతో గేమ్ ఆడావు కానీ ఇప్పటి నుంచి నేను నీతో గేమ్ ఆడతాను చూడు అని అనుకుంటూ ఇక రాశి దగ్గరికి వస్తున్నావు వస్తుంటాడు ఏంట్రాసి ఏం చేస్తున్నావు నువ్వు అతనికి డబ్బెందుకు ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు డబ్బా అది తనకేదో ఇంట్లో సమస్య ఉందని చెప్పాడు అందుకే ఇస్తున్నాను బావా అని అంటుంది ఇక ఆపు నీ అబద్ధాలు విని 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 వాళ్ళు ఉన్నారేమో కానీ ఇక నీ అబద్ధాలు నేను వినలేను నీ అబద్ధాలు విని విసుగెత్తింది నాకు నువ్వు మారవా నీ బుద్ధి మారదా నువ్వు మారకపోతే నష్టపోయేది నేను మీ అక్క రాసియో మా కుటుంబమో కాదు నీ వల్ల నీ కుటుంబమే లాస్ అవుతుంది అది నీకు అర్థం కావట్లేదు ఇంతకాలం మమ్మల్ని ఏదో చేశానేమోనని విర్రవీగుతున్నావు కానీ ఇకపై నీ ప్రవర్తన వల్ల నీ కుటుంబం ఎంతో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది అన్ని ఆలోచించుకొని అందరినీ తెగతింపులు చేసుకొని ఈ బిజినెస్ నేను పెట్టాను నువ్వు కాదు నీ తల్లో జేజమ్మలు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు నేను వాడికి జాబ్ ఇచ్చాను వాడు నీ దగ్గర డబ్బు తీసుకుంటాడేమో కానీ నన్ను మాత్రం అన్యాయం చేయడు ఎంప్లాయీస్ కూడా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అన్నది కూడా నాకు తెలుసు నీలాగా నమ్మక ద్రోహం చేసే వాళ్ళని నా కంపెనీలో అడుగు కూడా పెట్టనివ్వను నీతి నిజాయితీ ఉన్న వాళ్ళతోనే నేను ఏ పనైనా చేస్తాను అది నీకు అర్థం కావట్లేదు అని మను రాశిని అంటూ ఉంటాడు ఇక మను అన్న మాటలకి ఒక్కసారిగా చెమటలు పడతాయి రాశికి ఇది రోజు ఎపిసోడ్ తర్వాత ఏం జరగబోతుంది ఒక పక్కన హారిక మరో పక్కన మను ఇద్దరు కూడా ఉచ్చు బిగిస్తున్నారు రాశికి ఎవరినైతే చూసి ఎన్నాళ్ళు విర్ర వీగుతుందో రాశి అదే హర్షని చూసి విర్ర వీగుతుందో అదే హర్షని తనకి కాకుండా చేస్తుంది హారిక హారిక హర్షని తన వైపుకి తిప్పుకుంటుంది దీనివల్ల రాశికి బుద్ధి బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్